हेलो व्यूवर्स, वेलकम टू नीरूस किचन एंड लॉक्स। ईरोज रेसिपी पालकोवा। इंस्टेंट पालकोवा इंट्लो ईजी गा एला प्रिपेयर चेसुकोवालो चूद्दामु। वीडियो एंड वरकु चूडंडी, प्रासेस अर्थमवुतुंदी। प्रासेस चूद्दामु। स्टव वेलिगिंचुकोनि ओक पैन पेट्टुकुन्नानु। पैन लो ओक स्पून नेय्यि याड चेसुकुंटुन्नानु। ఒక స్మాల్ కప్ మిల్క్ యాడ్ చేసుకుంటున్నాను। మంచిగా మిక్స్ చేసుకోవాలి। ఇందులోనే షుగర్ పౌడర్ యాడ్ చేస్తున్నాను, 3/4 కప్ షుగర్। స్వీట్ ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు। ఈ కప్పుతో నేను పాలు తీసుకున్నాను, ఆ కప్పుతో 1.5 కప్ మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోవాలి। పాల క్వాంటిటీకి కొద్దిగా మిల్క్ పౌడర్ ఎక్కువే ఉండాలి। మంచిగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి, లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి। लो फ्लेम మీద ఇలా లంప్స్ లేకుండా మిక్స్ చేసుకుంటూ ఉండాలి। దగ్గర పడుతుంది। ఇలాచి పౌడర్ యాడ్ చేసుకోవాలి అనుకుంటే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు, ఇలా థిక్గా ఉన్నప్పుడు। ఇలా పాన్ కి సెపరేట్ అవ్వే వరకు నీటిగా మిక్స్ చేసుకోవాలి, లో ఫ్లేమ్లోనే ఉండాలి। ఇలా హోల్ షేప్ వచ్చే వరకు మనం దీన్ని మిక్స్ చేసుకుంటూ ఉండాలి। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం, మరీ ఓవర్ కుక్ చేయొద్దు। స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం। ఇప్పుడు చేతికి ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసుకొని కొద్ది కొద్దిగా తీసుకొని ఇలా బ్రష్ చేసుకుంటూ ఉండలు చుట్టుకోవాలి। దీన్ని మధ్యలో ఇలా బ్రష్ చేసుకోవాలి షేప్ కోసం। ఎంతో ఈజీ అండ్ టేస్టీ పాలకోవా రెడీ అయింది। విత్ ఇన్ 5 మినిట్స్లో ఈ రెసిపీ చేసుకోవచ్చు। ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి। నా నోటిఫికేషన్స్ మీకు రావాలి అంటే కింద రెడ్ కలర్ సింబల్లో కనిపిస్తున్న బెల్ ఐకాన్ సింబల్ క్లిక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి। మిగతావి కూడా ఇలానే ప్రెస్ చేసుకోవాలి। సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నాను, ఎంతో టేస్టీ పాలకోవా రెడీ అయింది। మనం కామన్గా ఏ ఫెస్టివల్కైనా సెలబ్రేషన్స్కైనా మనం ఇంట్లో చేసుకుంటూ ఉంటాము, ఇలా పెసరపప్పుతో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది। ప్రాసెస్ చూద్దాము। ముందుగా నేను ఒక బౌల్ తీసుకున్నాను, ఇందులో 1 కప్ రైస్ యాడ్ చేసుకుంటున్నాను। దీన్ని శుభ్రంగా కడుక్కోవాలి। కడిగిన తర్వాత ఇందులో వాటర్ యాడ్ చేసుకుందాం। వాటర్ యాడ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేయాలి। ఇప్పుడు ఒక స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని 1/2 కప్ మూంగదాలు తీసుకుంటున్నాను। 1 కప్ రైస్కి 1/2 కప్ మూంగదాలు తీసుకున్నాను। దీన్ని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి। 2 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేద్దాం। ఇప్పుడు వేరొక ప్యాన్ పెట్టుకొని అందులో 1 కప్ కంటే కొద్దిగా ఎక్కువ బెల్లం తీసుకున్నాను। 1 కప్ రైస్కి 1 కప్ కంటే కొద్దిగా ఎక్కువ బెల్లం, మీకు కావాలి అనుకుంటే స్వీట్ ఎక్కువ తినాలి అనుకుంటే కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు। 1/2 కప్ వాటర్ యాడ్ చేసుకున్నాను, దీన్ని కరిగించుకోవాలి। ఇలా మంచిగా కరిగించుకోవాలి, బెల్లం అంతా మెల్ట్ అయిన తర్వాత దీన్ని పక్కన పెట్టేద్దాం। ఇప్పుడు వేరే ప్యాన్ తీసుకొని
అందులో ఒక లీటర్ వరకు పాలు యాడ్ చేసుకోవాలి. ఇందులోనే ఇలాచి యాడ్ చేస్తున్నాను ఒక మూడు. ఇలా బాయిల్ అయిన తర్వాత మనము కడిగి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే పెసరపప్పు యాడ్ చేస్తున్నాను. మంచిగా మిక్స్ చేసుకుందాం. దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కుక్ చేసుకుందాం. రైస్ అంతా మెత్తగా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకుందాం. నా నోటిఫికేషన్స్ మీకు రావాలి అంటే కింద రెడ్ కలర్ సింబల్లో కనిపిస్తున్న బెల్ ఐకాన్ సింబల్ క్లిక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. మీకు ఇంకా జారుడుగా కావాలి అనుకుంటే ఇంకొంచెం మిల్క్ యాడ్ చేసుకోవచ్చు. మీరు 1.5 లీటర్ తీసుకోవచ్చు మిల్క్. ఇలా దగ్గర పడ్డాక రైస్ అంతా మంచిగా కుక్ అయింది. ఇలా అన్నము పెసరపప్పు మంచిగా ఉడికిన తర్వాత ఇందులో మనం కరిగించి పెట్టుకున్న బెల్లంని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. అలాగే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నీట్గా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు వేరే ప్యాన్లో కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని ఇందులో కాజుని ఫ్రై చేసుకుందాం. జీడిపప్పుల్ని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న జీడిపప్పుని బెల్లం అన్నంలో వేసుకుందాం. నెయ్యి కూడా వేసేసుకుందాం. అంతే, ఎంతో టేస్టీ రైస్ మూంగ్ దాల్ ఖీర్ రెడీ అయింది. బెల్లం పరమాన్నం చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. కింద రెడ్ కలర్ సింబల్లో కనిపిస్తున్న బెల్ ఐకాన్ సింబల్ క్లిక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతో టేస్టీ బెల్లం పరమాన్నం రెడీ అయింది. కేసరిని ఈజీగా ప్రిపేర్ చేసుకుంటారు. సేమియా కేసరి ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది. సేమియా కేసరి పర్ఫెక్ట్గా పలుకులు పలుకులుగా రావాలి అంటే ఈ వీడియో కంప్లీట్గా చూడండి, మీకు అర్థమవుతుంది. ప్రాసెస్ చూద్దాము. ముందుగా నేను స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకున్నాను. 2 స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను. నెయ్యి కరిగాక కొన్ని జీడిపప్పుల్ని యాడ్ చేసుకుంటున్నాను. వీటిని ఫ్రై చేసుకుందాం. గోల్డెన్ బ్రౌన్ కలర్లో టర్న్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. కొన్ని బాదం పప్పు, మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకోవచ్చు. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. కొన్ని
కిస్మిస్ని యాడ్ చేస్తున్నాను. ఇది ఆప్షనల్ మాత్రమే, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో నేను ఒక పెద్ద కప్పుతో ఒక కప్పు సేమియాని యాడ్ చేసుకుంటున్నాను. ఈ కప్పుతోనే మనం అన్నీ మెజర్ చేసుకుంటాము. మీరు ఏ కప్పు అయితే తీసుకుంటారో అదే కప్పుతో కరెక్ట్గా మెజర్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది సేమియా కేసరి. నా నోటిఫికేషన్స్ మీకు రావాలి అంటే కింద రెడ్ కలర్ సింబల్లో కనిపిస్తున్న బెల్ ఐకాన్ సింబల్ క్లిక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని సేమియాని లైట్ గోల్డెన్ బ్రౌన్లోకి టర్న్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా టర్న్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇదే ప్యాన్లో, సేమ్ ప్యాన్లో నేను ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నానో అదే కప్పుతో 2 కప్స్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇందులో ఒక 4 ఇలాచీ యాడ్ చేస్తున్నాను. మీరు ఇలాచీ పౌడర్ ఉంటే మీ దగ్గర లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు, లేదు అంటే ఇలా ముందుగా వాటర్లో యాడ్ చేసుకోవాలి. టేస్ట్ బాగా వస్తుంది ఇలాచీ వేయడం వల్ల. ఇలా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు మనం ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న సేమియాని యాడ్ చేసుకుందాం కలుపుకుంటూ. ఇప్పుడు గ్యాస్ని హై ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. దగ్గర పడేంత వరకు హై ఫ్లేమ్లోనే పెట్టుకుందాం స్టవ్ని. ఇలా హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ దగ్గర పడేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇలా దగ్గర పడ్డ తర్వాత ఏ కప్పుతో అయితే తీసుకున్నామో దాంట్లో 3/4 కప్ షుగర్ యాడ్ చేస్తున్నాను. ఒక కప్పు కంటే కొద్దిగా తక్కువ తీసుకున్నాను షుగర్ నేను. కరెక్ట్గా సరిపోతుంది ఇలా తీసుకుంటే స్వీట్ మనకి. ఇప్పుడు షుగర్ యాడ్ చేసిన తర్వాత ఇలా వాటరీ కన్సిస్టెన్సీ వస్తుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ మంచిగా కుక్ చేసుకుందాం. కలుపుకుంటూ ఉండాలి, లేదంటే కింద అంటుకుపోతుంది. ఇందులోనే కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను, యెల్లో ఫుడ్ కలర్. ఇది ఆప్షనల్ మాత్రమే, నేను కలర్ కోసం యాడ్ చేస్తున్నాను. అలాగే 2 స్పూన్స్ నెయ్యి యాడ్ చేస్తున్నాను. మంచిగా మిక్స్ చేసుకోవాలి. ప్యాన్కి సపరేట్ అయ్యేంత వరకు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. సేమియా మంచిగా కుక్ అయ్యి షుగర్లో ప్యాన్కి సపరేట్ అవుతుంది. ఇలా దగ్గర పడుతున్నప్పుడు సపరేట్ అవుతుంది ప్యాన్కి. ఇందులోనే మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుందాము. మంచిగా మిక్స్ చేసుకొని స్ట
స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఎంతో టేస్టీ సేమియా కేసరి రెడీ అయింది. పలుకులు పలుకులుగా చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెషన్లో పోస్ట్ చేయండి. లడ్డు చేయబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది లడ్డు. చాలా ఈజీ ప్రాసెస్ కూడాను. ఈ రెసిపీని పిల్లలు పెద్దలు అని తేడా లేకుండా అందరూ ఎంజాయ్ చేస్తారు, అందరు ఇష్టపడతారు. కలర్ వాడకుండా, సోడా ఉప్పు లేకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ చూద్దాము. ముందుగా నేను ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను. శనగపిండిని కొద్ది కొద్దిగా జల్లించుకోవాలి జల్లల్లో. ఇది ఇంపార్టెంట్ అండి. ఇలా చేస్తే మనకి బూందీ మంచిగా వస్తుంది పర్ఫెక్ట్గా. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుందాం. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో మనం జల్లించి పెట్టుకున్న శనగపిండిని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు విస్కర్ తీసుకొని కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఒకేసారి ఎక్కువ యాడ్ చేస్తే ఉండలైపోతుంది, ఉండలుగా అవుతుంది పిండంతా. కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ నీట్గా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. మనం సోడా ఉప్పు యాడ్ చేయట్లేదు కాబట్టి ఈ ఫ్లఫీ కన్సిస్టెన్సీ రావాలి. దోశ బ్యాటర్ కంటే కొద్దిగా పలచగా ఇలా ఇలా ఉండాలి. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టుకుందాము. నేను అచ్చుతో బూందీ వేసి అచ్చుతో పోస్తున్నాను. మీ దగ్గర ఇది లేకుంటే ఇలా గరిటెతో అయినా చిల్లుల గరిటెతో అయినా మీరు బూందీ వేసుకోవచ్చు. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకున్నాను. అందులో ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. ఒకసారి చెక్ చేసుకుందాం. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇలా కొద్ది కొద్దిగా మనం చిల్లుల గరిటెలోంచి బూందీ వేసుకోవాలి. ఒకేసారి ఎక్కువ వేసినా అంటుకుపోతుంది. కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఫ్రై చేసుకుంటూ. ఇలా ఎల్లో కలర్లో వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. టిష్యూలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇంకో ప్యాన్లో ఒక కప్పు శనగపిండికి నేను ఒక కప్పు షుగర్ తీసుకుంటున్నాను. త్రీ ఫోర్త్ కప్పు వాటర్. ఇప్పుడు దీన్ని మంచిగా మిక్స్ చేసుకొని తీగ పాకం వచ్చేంత వరకు మంచిగా మిక్స్ చేసుకోవాలి. చూసారా తీగ పాకం వచ్చింది. ఇప్పుడు ఇందులో మనము వేయించి పెట్టుకున్న బూందీని యాడ్ చేసుకోవాలి. ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు లిడ్ పెట్టి పక్కన పెట్టేయాలి. ఇంకో ప్యాన్లో నేను ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేస్తున్నాను. కొన్ని జీడిపప్పుల్ని ఫ్రై చేసుకుందాం. ఫ్రై అయ్యాక ఇప్పుడు వీటిని బూందీలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. నెయ్యితో పాటు వేసిస్తున్నాను నేనంతా. టేస్ట్ వస్తుంది, మంచి టేస్ట్ లడ్డూలకి. ఇప్పుడు ఒక 5 నిమిషాల తర్వాత చేతికి నెయ్యి రాసుకొని కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే ఇలా మనం ఉండలు చుట్టుకోవాలి. ఎంతో టేస్టీ బూందీ లడ్డు రెడీ అయింది. జ్యూసీ అండ్ టేస్టీ బూందీ లడ్డు. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. కలర్ వాడకుండా, సోడా ఉప్పు వాడకుండా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ లడ్డుల్ని. ఎంతో టేస్టీ లడ్డూలు రెడీ అయ్యాయి.
ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా నోటిఫికేషన్స్ మీకు రావాలి అంటే కింద రెడ్ కలర్ సింబల్లో కనిపిస్తున్న బెల్ ఐకాన్ సింబల్ని క్లిక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బొబ్బట్లు, బొబ్బట్లని హెల్దీగా గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా వచ్చాయో, చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ. వీడియో ఎండ్ వరకు చూస్తే ప్రాసెస్ అర్థమవుతుంది. ఎంతో హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ బొబ్బట్టు, భక్ష్యాలు అని కూడా అంటారు. ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్ చూసేద్దాం. ఒక బౌల్లో 2 కప్స్ గోధుమ పిండిని తీసుకుంటున్నాను. 1/2 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. 2 స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి పిండిని ఈ విధంగా. ఇప్పుడు గ్రాడ్యువల్గా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతి డోని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా చపాతి డోని ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ గ్రీస్ చేసుకోవాలి డో పైన. నీట్గా గ్రీస్ చేసుకోవాలి. ఇప్పుడు లిడ్ పెట్టేసుకొని 20 మినిట్స్ పక్కన పెట్టేయాలి. ఇప్పుడు 1 బౌల్లో 1 కప్పు శనగపప్పును యాడ్ చేసుకున్నాను. వాటర్ యాడ్ చేసుకొని శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. 20 మినిట్స్ నానిన తర్వాత కుక్కర్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను పప్పుని. మనం 1 కప్పుతో అయితే పప్పు తీసుకున్నామో ఆ కప్పుతో 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత లిడ్ పెట్టేసుకొని విజిల్ పెట్టేసి 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు స్టవ్ పైన పెట్టుకొని కుక్ చేసుకుందాం. ఈ విధంగా 4 విజిల్స్ అయిపోయిన తర్వాత ఎయిర్ తీసేసి లిడ్ ఓపెన్ చేసుకుంటున్నాను. పప్పు ఈ విధంగా కుక్ అవ్వాలి, మెత్తగా పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఇప్పుడు 1 విస్కర్తో కానీ మ్యాషర్తో కానీ మంచిగా క్రీమీ టెక్స్చర్ ఫామ్ అయ్యేంత వరకు మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా క్రీమీ టెక్స్చర్ ఫామ్ అయ్యేంత వరకు మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని 1 కప్పు పప్పుకి 1 కప్పు బెల్లం యాడ్ చేస్తున్నాను. సేమ్ కప్పుతో సేమ్ క్వాంటిటీ ఉండాలి పప్పుది బెల్లంది. మంచిగా మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. బెల్లం వేసాం కాబట్టి పలచగా అవుతుంది. ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలి 1/2 స్పూన్. మంచిగా మిక్స్ చేసుకోవాలి. బెల్లం వేసాం కాబట్టి ఇలా పలచగా అవుతుంది. కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టొద్దు, కింద మాడిపోతుంది. ఈ విధంగా దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ముందుగా కలిపి పెట్టుకున్న చపాతి పిండిని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇలా నిమ్మకాయ సైజ్ అంత బాల్స్గా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టఫింగ్ కోసం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పప్పుని కూడా పక్కన పెట్టుకోవాలి. చపాతి ప్రెస్సర్ పైన గోధుమ పిండిని యాడ్ చేసుకుంటూ చపాతి డోని ప్రెస్ చేసుకోవాలి.
ఇలా ఈవెన్గా ప్రెస్ చేసుకున్న తర్వాత స్టఫింగ్ యాడ్ చేద్దాం. స్టఫింగ్ యాడ్ చేసుకొని సీల్ చేసేసుకుందాం. ఈ విధంగా సీల్ చేసుకొని ఎక్స్ట్రాని తీసేద్దాం. మళ్ళీ గోధుమ పిండిని యాడ్ చేసుకుంటూ ప్రెస్ చేసుకుందాం. ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసుకోవచ్చు. చపాతీ పిండిని ఎంత ఎక్కువ నానబెడితే అంత బాగా వస్తాయి మనకి భక్ష్యాలు అనేవి. ఈ విధంగా ప్రెస్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. మిగతావి కూడా సేమ్ ఇలానే చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన తవా పెట్టుకొని నెయ్యి యాడ్ చేసుకోవాలి. తవా పైన గ్రీస్ చేసుకోవాలి నెయ్యిని. నేతి బొబ్బట్లు కాబట్టి నెయ్యి యాడ్ చేస్తున్నాను, ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు. మనం ప్రెస్ చేసి పెట్టుకున్న బొబ్బట్లని ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి బోత్ సైడ్స్. గోధుమ పిండితో చాలా టేస్టీగా ఉంటాయి, హెల్దీ కూడాను. డెఫినెట్గా ట్రై చేయండి. ఇలా రెండు వైపులా నెయ్యి యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఎంతో టేస్టీ బొబ్బట్లు, ఉగాది స్పెషల్ రెసిపీ. డెఫినెట్గా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఇలా రెండు వైపులా కాల్చుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి బోత్ సైడ్స్. ఎంతో టేస్టీ బొబ్బట్లు రెడీ. ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటాయి బొబ్బట్లు, చూడండి పర్ఫెక్ట్గా వచ్చాయి పొరలుగా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా నోటిఫికేషన్స్ మీకు రావాలి అంటే కింద రెడ్ కలర్ సింబల్లో కనిపిస్తున్న బెల్ ఐకాన్ సింబల్ క్లిక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.